ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియాపై ప్రభాస్ చేస్తున్న దండయాత్ర భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఇది కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీస్ మధ్య అడ్డుగోడలను బద్దలు కొట్టారు ప్రభాస్. వందల కోట్ల వసూళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తోంది మన టాలీవుడ్. కానీ బాలీవుడ్కు మాత్రం ఎక్కడ లేని బాధనైతే మిగులుస్తోంది. ఏళ్లకేళ్లు కొనసాగిన ఆధిపత్యాన్ని రెబెల్ రూపంలో గండిపడుతుండటంతో హిందీ ఇండస్ట్రీలోని నటుల వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ప్రభాస్ను టార్గెట్ చేసుకొని జోకర్ లాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నారు. కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. సో కల్కి సినిమాలో ప్రభాస్ అటైర్, అలాగే ప్రభాస్ గెటప్ మీద, అలాగే ఆయన నటన మీద కామెంట్ చేసిన అర్షద్ వార్జీ కామెంట్స్ని ప్రస్తుతం టాలీవుడ్ కొంచెం సీరియస్గానే తీసుకుంది. టాలీవుడ్ కంటే కూడా ప్రభాస్ అభిమానులు ఆబ్వియస్గా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది నటీనటులు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీదే నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడే ప్యానలిస్టులు మనతో ఉన్నారు. అదే అంశంపై మాట్లాడడానికి భరద్వాజ్ గారు, ప్రముఖ సినీ విశ్లేషకులు, అలాగే సునీల్ కుమార్ రెడ్డి గారు, సినీ దర్శకులు, అలాగే ప్రభాస్ శ్రీను, అంటే ప్రభాస్ అంటే పడి చచ్చిపోతారని అందరికీ తెలిసిందే, ప్రభాస్ తప్ప నాకు ప్రపంచమే లేదంటూ ఉంటారు ప్రముఖ నటుడు శ్రీను. ఆయన కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. అలాగే సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ముందుగా భరద్వాజ్ గారితో నేను మాట్లాడదాం. భరద్వాజ్ గారు, సో నేను చెప్పినట్టుగా నిక్కచ్చిగా ఎలాంటి మొహమాట లేకుండా మాట్లాడే మీరు ఈ అంశాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఈ కామెంట్స్ నిజంగా అవసరమా ప్రస్తుతం ఉన్న సినిమా దట్టినో ఈ జర్నీలో, బాలీవుడ్ అవ్వచ్చు లేకపోతే పాన్ ఇండియా అవ్వచ్చు, వాటెవర్? అంటే కల్కి సినిమా మీద ఆయన ప్రధానంగా మాట్లాడారండి. కల్కి సినిమాలో ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడాడు, ప్రభాస్ క్యారెక్టర్ మీద మాట్లాడాడు. ప్రభాస్ క్యారెక్టర్ మీద ఆల్రెడీ గతంలో రివ్యూలు చెప్పిన వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్గా వచ్చినటువంటి కామెంట్స్తో ఒక్కసారి దీన్ని కంపేర్ చేస్తే కొంచెం దగ్గర పోలికలే కనిపిస్తాయి. హర్షద్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే జోకర్ అనే మాట ఎవరూ వాడలేదు, కానీ అమితాబ్తో కంపేర్ చేస్తే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనే మాట వినిపించింది ఇక్కడ కూడా. అది అభిమానుల నుంచి కూడా వినిపించింది. అయితే దాంట్లో ఒక తేడా ఉంది. అభిమానులు అంటే ప్రభాస్ పాత్రను ఇంకా ఎలివేట్ చేసి ఉండాలి అనే కోరికతో అనడం ఒకటి, అవును, బట్ ఆయన అసలు ఆయన పాత్రనే కించపరిచేలాగైతే ఎవరు మాట్లాడలేదు. పాత్రను కించపరిచేలాగా మాట్లాడలేదండి. అయితే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనే మాట ఇక్కడ వినిపించింది. అలాగే అతను చేసినటువంటి రెండు వ్యాఖ్యల్లో ఒకటి జోకర్ అనే మాట వాడాడు, కరెక్ట్. నిజానికి ఆ జోకర్ అని వాడటం కూడా సినిమాకి సంబంధించి, కల్కి సినిమాకి సంబంధించి ప్రభాస్ గత 4-5 సినిమాల నుంచి పర్టికులర్గా ఆయన పెడుతున్నటువంటి ధోరణి నుంచి కొంచెం పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి. అది సినిమాకి అడ్వాంటేజ్గానే మారింది. అంటే సరదాగా కొంచెం టామ్ బాయ్లా కనిపించాడు ఈ సినిమాలో, ఆ కనిపించడం అనేది అడ్వాంటేజ్గా మారింది సినిమాకి. ఓకే, అది కూడా అంటే క్లైమాక్స్లో ఎలివేషన్ కూడా ఇది పనికొచ్చింది. పనికొచ్చింది అంటే తను ఆ తన కారుతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్, అంటే ప్రభాస్ని దాదాపు సలార్ సినిమాలో ఒకలా చూశారు, అంతకు ముందు సినిమాలు అంటే ఆది పురుషులో ఒకలాగా, రాధేశ్యామ్లో ఒకలాగా ఇలా కనిపిస్తూ వచ్చాడు ఆయన. అంటే ఒక డౌట్ వచ్చింది అభిమానులకు, ఏంటి ప్రభాస్తో ఈ తరహా క్యారెక్టర్లే చేయిస్తున్నారు అని. దాన్ని కొంత బద్దలు కొట్టి అంటే ప్రభాస్ని కొంచెం వెలుగులోకి, అంటే ఆయన డార్క్లో ఒక జానర్లో నడుస్తుంది సలార్, అలా కాకుండా ప్రభాస్ అంతకుముందు సినిమాలు అంటే బాహుబలికి ముందు సరదాగా జోవియల్గా ఉన్నటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అతనికి, డార్లింగ్ ఇలాంటివి, ఆ ధోరణి ప్రభాస్ని మళ్ళీ పరిచయం చేయటం అనేది కొంచెం ఫ్రెష్గా అనిపించింది జనాలకి, అందరికి కొంచెం రిలీఫ్ కూడా వచ్చింది. రిలీఫ్ వచ్చింది, ప్రభాస్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు, ఆడియన్స్ రిలీఫ్ ఫీల్ అయ్యారు, ఆ సినిమా సక్సెస్కి ఉపయోగపడినటువంటి పరిస్థితి అది. దాని మీద టార్గెట్ చేశాడు అతను, టార్గెట్ చేసి జోకర్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అసలు సినిమా ఏ మేరకు అర్థమైంది అతనికి అనేది, సినిమా ఏ మేరకు అర్థమైంది అనేది. సినిమాలో కల్కి సినిమాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది వేరే గొడవ. అంటే ఆయన సెకండ్ పార్ట్లో చెప్పడానికి ఏదో కొంత బ్లాక్ చూసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే పాన్ ఇండియా సినిమా అనగానే పార్ట్ 1 పార్ట్ 2లుగా వెళ్ళిపోతున్నారు. ఆ పై పార్ట్లో ఏం చూపించాలనే అనే ఇది, అంటే మనకి సినిమా జనరల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే ఒక డివిజన్ ఉంది. సెకండ్ హాఫ్లో మేజర్ ఇష్యూస్ చెప్పాలి, సెకండ్ హాఫ్ ఆడియన్స్ని నిలబెట్టేలాగా ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి అనేది జనరల్గా అందరూ పాటించేటువంటి సూత్రం. ఇప్పుడు దీన్ని సెకండ్ పార్ట్కి తరలించడంతో ఫస్ట్ పార్ట్ డల్ అవుతోంది.
ఇది కొంచెం చెక్ చేసుకోవాలి, అందరూ చెక్ చేసుకోవాలి, అందరూ చెక్ చేసుకోవాలి, దర్శకులు ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. అవును రైట్. అయితే ఇక్కడ అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు, అర్షద్ వార్సి చిన్న చితక యూనో కొత్త నటుడు లేకపోతే అవగాహన లేక మాట్లాడారని అనుకోవడానికి లేదు. ఈజ్ అ సీనియర్ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్. అలాంటి నటుడు ఒక ప్రభాస్ అంటే ఈరోజు ఆల్ ఇండియా వైడ్ గా ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అవును, బట్ వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏ రకంగా చూడండి, ఇది అదేనా, జలసేనా? ఖచ్చితంగా. అంటే ఆయనకి సినిమా అర్థం కాలేదు అని అనుకోవడానికి లేదు, సినిమా అర్థమైంది. నిజానికి టాలీవుడ్ నుంచి వెడుతున్నటువంటి డైరెక్టర్ల మీద ఒక విమర్శ ఉంది అక్కడ, రాజమౌళి మీద ఉంది. రాజమౌళి మీద ఇలాంటి కామెంట్స్ వచ్చాయి ఇంతకుముందు, వచ్చినాయి. అంటే పర్టికులర్గా వాళ్ళు ఒక తరహా సబ్జెక్టులతో వస్తున్నారు. ఒకటి వాస్తవం అండి, గతంలో హిందీ సినిమా అనేది జాతీయ మార్కెట్ని కంట్రోల్ చేసింది, కరెక్ట్. అయితే నెమ్మదిగా ఇప్పుడు తెలుగు సినిమా విస్తృతి పెరిగింది, ప్రతి వాళ్ళు పాన్ ఇండియా సబ్జెక్టుల కోసం వెతుకుతున్నారు. మార్కెట్ పెరిగితే ఏంటంటే అన్నీ పెరుగుతాయి, రెమ్యూనరేషన్లతో సహా అన్నీ పెరుగుతాయి. కాబట్టి ప్రతి హీరో కూడా తన దగ్గరకు వచ్చినటువంటి డైరెక్టర్ని కానీ కథకుడిని కానీ పాన్ ఇండియా కథలు కావాలను అని అడుగుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఈ పాన్ ఇండియా మార్కెట్ వెతుకులాటలో దెబ్బలు తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక క్రైసిస్ నడుస్తుంది. రైట్, ఆ క్రైసిస్ అంటే అది పక్కకు పెడితే, ఇఫ్ యూ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు ఈ మార్కెట్ పెరగడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. డెఫినెట్గా. రైట్, కల్కి సినిమా ఎవరిది అంటే ఎవరైనా సరే ప్రభాస్ సినిమా అని చెప్తారు, అది కొత్తగా లేకపోతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. క్లైమాక్స్లో కర్ణుడిగా కనిపించిన ప్రభాస్పై ఎలా ప్రశంసలు కురిపిస్తారో ప్రతి ప్రేక్షకుడు చూశాడు. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో కుటుంబ కథా ప్రేక్షకులను థియేటర్స్కి తీసుకెళ్లిన చరిత్ర ప్రభాస్ది అని చెప్పాలి. కానీ కల్కిలో ప్రభాస్ పాత్ర బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సికి మరో విధంగా కనిపించింది, ఫక్త్ జోకర్లా కనిపించింది అంటూ అర్షద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ని ఒకంత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా అగ్గి రాజుకునేలా కూడా చేస్తున్నాయి సునీల్ కుమార్ రెడ్డి గారు. సో దర్శకులు ఆలోచించాల్సిన అంశాలు కూడా భరద్వాజ గారి నోట్లోనే మనం విన్నాం. రైట్, సో ఎక్కడ సెకండ్ పార్ట్లో ఏం చూపించి హైలైట్ చేయాలనే దాంతో ఫస్ట్ పార్ట్ కొంచెం స్లో అవుతుందా అనే విమర్శ ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా ప్రభాస్నే, బికాజ్ అసలు నటీనటులు అవ్వచ్చు లేకపోతే ఎవరి ఫ్యాన్స్ అవ్వచ్చు ఎవరైనా సరే డార్లింగ్ ప్రభాస్ అని పిలుచుకోవడానికి కారణం ఆయన వ్యక్తిత్వం. ఈ సచ్ ఎ జోవియల్ పర్సన్, సచ్ యునో డౌన్ టు ఎర్త్ యూనో ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లు. ఎస్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని సాక్షాత్తు ప్రభాసే ఆయన పాదాభివందనం చేస్తూ మాట్లాడిన అంశం. ఇప్పుడు అర్షద్ వార్సి వ్యాఖ్యలు అవసరమా, ఏంటి దీని వెనక, అది ఇదేనా, ఇది అదేనా? భరద్వాజ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఒక టైంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఒక సీక్వెల్కి కావాల్సిన ఒక బ్యాంగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభాస్ గారి క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో, ఆ సినిమా ఫస్ట్ హాఫ్లో కొంచెం జోవియల్గా క్యాజువల్గా రన్ చేసి, సెకండ్ హాఫ్లో యాజ్ ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్ క్లైమాక్స్కి వస్తున్నప్పుడు ఆ సీరియస్నెస్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మనంత కమల్ హాసన్ లాంటి ఒక ఆర్టిస్ట్ని, ఒక విక్రమ్ లాంటి ఒక బ్లాక్ బస్ట్ ఇచ్చిన ఒక ఆర్టిస్ట్ని కూడా ఒక 2 సీన్లకే పరిమితం చేయడం అనేది సెకండ్ పార్ట్ మీద క్యూరియాసిటీ పెంచడమే తప్ప, అతన్ని ఏదో ఒక ప్రాపర్టీగా వాడుకున్నారని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ విజ్ఞతను మనం మళ్ళీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ స్కేల్, మనం ఇప్పుడు చూస్తున్న స్కేల్ ఏమిటి అంటే, వీఆర్ నాట్, మనం బాలీవుడ్ తోటి కంపీట్ అవుతున్న పరిస్థితి కాదు. మనం హాలీవుడ్కే ఒక టక్కర్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో తయారైన సినిమా కల్కి. ఇప్పుడు ఒక ఇప్పుడు అవెంజర్స్ కానీ లేకపోతే మార్వెల్ మార్కెట్, ఓకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని ఎయిమ్ చేసే ఇదండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి. మనం ఎప్పుడూ కూడా ఒక స్టెప్ ముందుకు ఆలోచించడం అన్నది మనకు ఆ గ్రోత్ ఇస్తుందండి. అది ఎంతవరకు కరెక్ట్ ఏమిటి అనేది రిజల్ట్ మాట్లాడుతుంది. హాలీవుడ్లో ఒక మాట అంటారు, దర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ సక్సెస్ అని. సక్సెస్ అయిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫెయిల్యూర్కే పోస్ట్ మార్టం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏమిటంటే, అన్ఫార్చునేట్లీ అర్షద్ వార్సి ఇలాంటి ఒక క్యాలిబర్ ఉన్న ఒక ఆర్టిస్ట్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటాం కదా, అది కొంచెం చాలా ఇబ్బందికరమైన చాయిస్ అండి. ఎందుకంటే అతనికి ఎంతో అభిమానించే వాళ్ళు, ఆ ఏటీఎంని సర్క్యూట్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ తెలుగు అంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అది అన్ని భాషల్లో రీమేక్ అయినప్పటికీ కూడా అతనికి ఒక ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఒక ప్రూవెన్ నటుడు మీరు చెప్పినట్టు, సో అలాంటి ఒక వ్యక్తి నుంచి ఇంకా కొంచెం బెటర్ సెన్సిబుల్ వర్డింగ్ మనం యూజ్ చేయాల్సి ఉంది. ఇది మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్, సినిమా అనేది కమ్యూనికేషన్. నవ్ వీఆర్ ఇన్ ద గేమ్ ఆఫ్ సాఫ్ట్ పవర్ అండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ సాఫ్ట్ పవర్కి ఒక ఫ్లాగ్ బేరర్గా ఎవరికి చెప్పుకోవచ్చు అంటే మనం ప్రభాస్. యాక్చువల్లీ సీనియర్ యాక్టర్, మన ప్రభాస్ కంటే కూడా సీనియర్ నటుడు ఆయన. రైట్, సో సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. జయదేవ్ గారు నమస్తే అండి.
నమస్తే. మీరు యా సో కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, మీరు అని మెసేజ్ పెట్టారు. బట్ యా ఎలా చూడాలండి అర్షద్ వార్సి వ్యాఖ్యలను? అంతకు ముందే మనం ప్లే చేసాం ప్రభాస్ ఎలా మాట్లాడతారు. సో ఆయన సీనియర్ యాక్టర్ల గురించైనా లేదంటే సూపర్ స్టార్ విషయమైనా ప్రస్తుతం అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ ని యూనో ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అంటే నిజానికి ఇంతకు ముందు జస్ట్ నేను ఈ పోలింగ్ రావడానికి ముందు నేను మాట్లాడి విన్నా. నేను ఇద్దరు మన ప్యానల్ లో ఉన్నటువంటి భరద్వాజ్ గారి అని ఉండి అట్లానే సునీల్ కుమార్ రెడ్డి గారి అని చెప్పిన మాటలో నిజమే, ఒక రకంగా ఒక చిన్న కడుపు పంట ఉంది. మాట పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని మనకు తెలుగులో ఒక సామెత ఉంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే గనక చివరికి అర్షద్ వార్సి లాంటి వాడు మంచి నటుడు కూడా ఎట్లాంటి కాంట్రవర్సీలో తిరుక్కుంటారో తెలుపుతుంది. నిజానికి ఆయన చేసిన కామెంట్ సినిమా మీద ఎవరైనా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, కానివ్వండి అంత హార్ష్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కల్కి సినిమా మీద అనేక ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, అది నిజమే. ఎందుకంటే ఆ సినిమా నిజానికి అంత లెంత్ లో తీసినప్పుడు ఒక భాగం కింద అనుకున్న సినిమాని రెండు భాగాలుగా చేయాల్సి వచ్చినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవాళ ఫస్ట్ పార్ట్ చివరిలో చూపించిన దాన్ని నిజానికి అది సినిమా మొత్తానికి ఇంటర్వెల్ బ్యాంగ్ అనే విషయం మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకనే కమల్ హాసన్ క్యారెక్టర్ చివర ఒక ఇంట్రడక్షన్ తోటి, అంటే ఇంట్రడక్షన్ అంటే ఒక బ్యాంగ్ ఇంట్రడక్షన్ తోటి అతని నిజస్వరూపం విశ్వరూపం చూపించడం తోటి ఆ ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. నిజానికి అది సినిమా కనుక ఒకటే పార్ట్ కింద చూపించి ఉంటే గనక ఈ ఇబ్బంది కనుక వచ్చి ఉండేది కాదు. ఇంత రెండు పార్ట్ల కింద చేయాల్సి వచ్చినప్పుడు తీసిందంతా సినిమా కింద రిలీజ్ చేయాలనేటువంటి ఒక దర్శకుడికైనా ఒక సృజనాత్మక కళాకారుడికైనా ఉండేటువంటి ఒక చిన్న తాపత్రయంతో ఆ సినిమాను చూపించడంలో ఫస్ట్ హాఫ్ లో కొంత ప్రభాస్ క్యారెక్టర్ కొంత డల్ అయినట్టు, నిజానికి ఆ సినిమా చూసిన వాళ్ళందరూ నిజానికి ఆ సినిమాకి హీరో అమితాబ్ బచ్చన్ హీరో లాగా కనిపిస్తున్నాడు, ప్రభాస్ హీరో లాగా లేవేమో అనేటువంటి ఒక చిన్న సందేహం, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. కానీ ఆ విషయాన్ని చెప్పడంలో ఎక్స్ప్రెస్ చేయడంలో హర్షద్వార్సి కొంత నోరు జారి మాట్లాడారు. నోరు జారి చెప్పిన విషయం ఇప్పుడు ప్రధానంగా వివాదాస్పదం అవుతుంది అనుకోవచ్చు. యా సునీల్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా చూసింగ్ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ డెలివర్ దాట్. జయదేవ్ గారు అంటే చూసింగ్ వర్డ్స్ అంటే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన వరకు మనం అద్భుతం మహాద్భుతం అనుకుంటున్న సందర్భంలోనే రెండో విషయం కూడా మాట్లాడుకోవాలి. అంటే నాణానికి రెండు వైపు ఉన్నట్టుగా ప్రభాస్ చాలా గొప్పగా ఆ సినిమాని నాగార్జున చాలా గొప్పగా తీర్చిదిద్దారు, ప్రభాస్ బాగా నటించారు, ఇదంతా నిజమే. కాదండి చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఫస్ట్ హాఫ్ కొంత డల్ అయిందనే మాటలో నిర్వివాదాంశంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్ లో చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అమితాబ్తో వాళ్ళిద్దరికి వచ్చేటువంటి ఆ టస్సల్ సీన్ కానివ్వండి, అక్కడి నుంచి బాగా అందుకునే విషయం తిరిగి విమర్శకులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా అంగీకరించారు. కానీ ఆ విమర్శలకి లేకపోతే దానికి అతీతంగా కొంత బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఒక 50 రోజులు సినిమా ఆడింది, ఒక కొన్ని 100 కోట్లు వచ్చిన తర్వాత దాని మీద ఆయన ఇవాళ కొత్తగా చెబుతున్నట్టుగా మాట్లాడడం అనేది అసలు వచ్చి కొంచెం విచిత్రంగా ఉంది. నిజంగానే ఇప్పుడు ఈ నార్త్ సౌత్ టస్సల్ అనేది ఇవాళ కాదండి, ఒక రకంగా చెప్పాలంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది. అది సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, ప్రతి చోట ఆ నార్త్ సౌత్ వివక్ష అనేది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అది రాజకీయాల్లో నిధులు పంపిణీ దగ్గర నుంచి సినిమాల్లో బాక్సాఫీస్ రిజల్ట్ వరకు బాక్సాఫీస్ వస్తున్నటువంటి వసూళ్ళ వరకు అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా ఇప్పుడు అర్షద్ వార్సి మాటలు అందుకు ఉదాహరణ. రైట్ జయదేవ్ గారు, థ్యాంక్స్ అండి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మీరు ఇంకా ఉంటే ఈయన సంతోషం, లేదు ఎమర్జెన్సీ అంటే కనుక ఇష్టం. జయదేవ్ గారు కాల్కు వచ్చినందుకు మాట్లాడినందుకు అయితే థ్యాంక్ యూ. సార్ భరద్వాజ గారు, సో ఈ సౌత్ నార్త్ అనే వివక్ష అనేది ఒక మాట మాట్లాడారు, బట్ యూనో ఏ యాక్టర్ని ఈరోజు కదిపినా ఏ యాక్టర్స్తో మాట్లాడినా దిసే నౌ ఇట్ ఈస్ ఇండియన్ సినిమా, దెర్ ఈస్ నో సౌత్, దెర్ ఈస్ నో నార్త్. సో మొత్తం బ్యారియర్స్ అన్ని తొలగించేసింది అనేది మాట్లాడుతున్నారు, అంటే వాస్తవం కాదా? వాస్తవం అండి. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే మార్కెట్ల వేటలో ఉన్నామో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్కి ఒక దశలో మనం టార్గెట్ చేసాము, వెళ్ళాము, అక్కడ విజయం సాధించాము. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సినిమా 3 డివిజన్లుగా మారింది. గతంలో లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, ఆర్ట్ సినిమా ఇలాంటి డివిజన్స్ ఉండేవి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా, ఇలా 3 డివిజన్లుగా మారినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం. రైట్. అయితే ఇందులో భాగంగానే మనం ఎలాగైతే మార్కెట్ విస్తరణలో భాగంగా
ఇతర దేశాల్లో మన సినిమా రిలీజ్ కావాలి అనుకుంటున్నాము. అలాగే అక్కడి నుంచి కూడా హిందీ నుంచి కావచ్చు, అంటే బాలీవుడ్ నుంచి కావచ్చు, హాలీవుడ్ నుంచి కావచ్చు, వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటిని పట్టుకోవటానికి, కనెక్ట్ అవ్వటానికి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అంటే మన ఆర్టిస్టులకు అక్కడ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది, అంటే ఈ మార్కెట్ని కనెక్ట్ చేసుకోవడానికి. రైట్, మనం ఎలాగైతే అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చాము, అలాగే వాళ్ళు కూడా మన డైరెక్టర్ల కోసం వెంపర్లాడుతున్నారు. రైట్, ఆమిర్ ఖాన్ కూడా ఇప్పుడు మన డైరెక్టర్ కోసం, ఇప్పుడు సౌత్ డైరెక్టర్తో ఆయన సినిమా చేయబోతున్నాడు. రైట్, అట్లీ ఆల్రెడీ షారూక్ ఖాన్తో చేశాడు. అవును, ఇది ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు సందీప్ హాట్ ప్రాపర్టీ అయిపోయాడు అక్కడ. అవును, సందీప్ వంగ. సందీప్ వంగ. అవును, ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాగే ఆర్టిస్టులకు కూడా వీళ్ళని కొంత కలపడం ద్వారా, అంటే రకరకాల భాషల నుంచి కలిపి ఒక సినిమా చేయడం ద్వారా అక్కడక్కడ మార్కెట్లను పట్టుకోవాలి అనే ప్రోగ్రామ్ మనం ఎలా చేస్తున్నామో అందరూ చేస్తున్నారు. రైట్, ఈ ఈ ప్రోగ్రామ్ని ఏ నటులో లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి అడ్డుకునే పరిస్థితి అయితే లేదు కదా. లేదు, లేదు కదా. సో అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు చేసి వాళ్ళని వాళ్ళు చిన్నగా చేసుకోవడం తప్పించి పెద్ద ఉపయోగం ఏమీ లేదండి. ఏమీ లేదు, అనవసరం. ఆయన అంటే ప్రభాస్ అన్నాడా, క్యారెక్టర్ అన్నాడా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. ఓకే, మీరు ఇది ఇంకో ఎలిమెంట్. రైట్ రైట్, సునీల్ కుమార్ రెడ్డి గారు. సో ప్రభాస్ అన్నాడా, క్యారెక్టర్ అన్నాడా అంటే యా క్యారెక్టర్నని అనుకునే ఇద్దరు చేస్తున్నారు. అసలు ప్రభాస్ అన్నారంటే కనుక ఇంకా కొంచెం గట్టిగానే వినిపించేదేమో ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఐఎమ్ సాడ్ దట్ యు నో ప్రభాస్ గారు అలాంటి క్యారెక్టర్ చేశాడని ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉంది భరద్వాజ గారు అన్నట్టు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్, ఒక ఇండియన్ ఆడియన్ని మొత్తం థియేటర్కి రప్పించగలిగే ఒక స్టామినా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి మేబీ అది ఒక పాజిటివ్ కన్సర్న్లో తీసుకుంటే అది. బట్ యాజ్ ఐ టోల్డ్, అది ఏ మాట అయినా కానీ మనం అనే మాటల్లో ఈ రోజు ఉన్న సోషల్ మీడియా ఉన్న పరిస్థితుల్లో ప్రతి మాట కూడా చాలా, అంటే అది డబుల్ సైడ్ ఎడ్జ్ అండి. ఒక వర్డ్ ఎంత డేంజరస్గానే వెళ్ళొచ్చు సార్ అన్నట్టు. ఇప్పుడు నా పాన్ వరల్డ్ ఇప్పుడు ఎలాంటి జరుగుతూ ఉందో, ఇప్పుడు మార్వెల్ సిరీస్లో ధనుష్ని తీసుకుంటారు అనే ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే హాలీవుడ్ ఎలాగైతే అప్రోచ్ అవుతుందో, వరల్డ్ మార్కెట్ ఎక్కడెక్కడ క్యాప్చర్ చేయాలనుకుంటారో, వాళ్ళు సామాజిక న్యాయం అన్నట్టు ఒక్కొక్క చైనా మార్కెట్ పెరిగింది అంటే చైనీస్ ఆర్టిస్టులని, జెట్లీని లేకపోతే జాకీ చాన్ ఎలా తీసుకొస్తున్నారో అలాగా. నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫైనల్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్ అండ్ రైట్. ఆర్ట్ అనేది డెఫినెట్గా దానికి ఉన్నప్పటికీ కూడా ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినప్పుడు దాని సేలబిలిటీ, మార్కెటబిలిటీ అది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కావాలి. అండ్ నో డౌట్ ఎవరు ఏమన్నా, ఎవరు ఏ కామెంట్ చేసినా కానీ ప్రభాస్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ అ పాన్ ఇండియన్ స్టార్ అండ్ హీ కెన్ సెల్ హిస్ టికెట్ ఎనీవేర్ ఇండియాలో. ఏ రికార్డ్స్ అవి చూపిస్తున్నాయి, ఏ ప్లేస్లో అయినా కానీ చేయగలరు అనేది ఒక ప్లేస్ అండి. వేరేజ్ ఒక రకంగా చెప్పాలంటే ఖాన్స్ ఇంకా సౌత్ మార్కెట్లోకి అలాంటి ఇన్రోడ్స్ ఇవ్వలేకపోయారు, కానీ మెజారిటీ ఆఫ్ ద మన కమల్ హాసన్ కానివ్వండి లేకపోతే మాధవన్ కానివ్వండి, చాలామంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ జెండాని ఎగరేశారు. మన ఆర్జీవీ గారి దగ్గర నుంచి మనం తీసుకున్న సందీప్ రెడ్డి వంగ గారు కానీ లేకపోతే రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా దే ప్రూఫ్డ్ అండ్ ఫైనల్లీ టెక్నికల్లీ సౌత్ స్ట్రాంగ్ అనేది ఇప్పటి వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియదర్శన్ కూడా ఒక టైంలో రూల్ చేశారు. సో టెక్నీషియన్స్గా స్ట్రాంగ్గా ఉన్నది. ఇప్పుడు నౌ ఫేస్ వాల్యూ పరంగా కూడా ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు. ఇంతకుముందు ఒక ఫీలింగ్ ఉండేది చిరంజీవి గారు లాంటి ప్రముఖులు వెళ్ళినప్పుడు కూడా, లేదు సౌత్ వాళ్ళు నే యాక్సెప్ట్ చేయరు నార్త్ అనేది. ఇప్పుడు నౌ అది స్లోగా ఆ డివిజన్ క్లియర్ అయిపోతూ ఉందండి. ఇప్పుడు నాగార్జున గారు కానీ లేకపోతే చాలామంది ఆల్రెడీ ఇండియన్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోగలిగారు. అది డెఫినెట్గా మనం వరల్డ్ సినిమా వైపు వెళ్ళే ఒక పరిస్థితే తప్ప మనం వీ నీడ్ నాట్ స్టాప్ ఎట్ బాలీవుడ్స్ ఎనీ బికరింగ్స్ అండి. అది నా ఒపీనియన్ అండి. రైట్, సో లాంగ్ వే టు గో. రైట్, లాంగ్ వే టు గో. ఇప్పుడు బాలీవుడ్ కాదు మన టార్గెట్ హాలీవుడ్ అంటున్నారు. అదే స్థాయిలో వస్తున్న కలెక్షన్స్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభాస్ని ఎక్కడ నిలబెడుతున్నాయి, ఇలాంటి చౌకబారు కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడికి దారితీస్తాయి అనేది కూడా మాట్లాడుతున్నాం. పాన్ ఇండియా సూపర్ స్టార్గా వెలుగుతున్న ప్రభాస్ను పట్టుకుని పిచ్చి కామెంట్ చేసిన ఉత్తరాది నటుడిపై తెలుగు సినీ ప్రముఖులు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. హుందాగా మాట్లాడాలని, గుర్తింపు కోసం అందరి దృష్టిలో పడేందుకు ఇలాంటి చీప్ కామెంట్స్ చేయవద్దంటూ పోస్టులు కూడా పెట్టారు. ఇంతకీ ప్రభాస్ చేసే తప్పేంటి? పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ కావడంలో తన వంతు పాత్రను పోషించటమా? రెబెల్ స్టార్ చేసిన తప్ప వసూళ్లు లేక విలవిల్లాడుతున్న హిందీ ఇండస్ట్రీకి కలికీ రూపంలో 300 కోట్లు కురిపించడమే అతను చేసిన మిస్టేకా? అంతకుముందు బాహుబలి సినిమాలతో అదే ఇండస్ట్రీపై వసూళ్ల వర్షం కనిపించటం, కురిపించటం నేరమా? రెబెల్ స్టార్ అంటే బాలీవుడ్ ప్రముఖులకు ఎందుకింత ఈర్ష అనేది ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే సాయి కుమార్, మన ఆది సాయి కుమార్ కూడా ఆయన ట్వీట్ కూడా చేశారు, ఇది జలసీయే అని ఖచ్చితంగా ఆయన
మాట్లాడుతూ కూడా ట్వీట్ చేశారు. నిజంగా అవసరం లేదు, నేను ఇంతకుముందు బ్రేక్ ముందు మాట్లాడినట్టు భరద్వాజ్ గారు అమితాబ్ బచ్చన్ పాత్రని రీజన్స్కి అతీతంగా, అది బాలీవుడ్డా టాలీవుడ్డా తెలుగు ప్రేక్షకు కూడా కాదు, సో ఆయన పాత్రని అందరూ కూడా లవ్ చేస్తున్నారు రైట్. సో అక్కడ ప్రభాస్ నిజంగా కొంచెం మీరు అన్నట్టుగా క్యారెక్టర్ తగ్గించినా దే ఆర్ వెల్కమింగ్ ఇట్ బికాస్ ఆ క్యారెక్టర్కి ఉన్న పరిధిని బట్టి లేకపోతే దానికి ఉన్న ఇదిని బట్టి. అలాంటిది ప్రస్తుతం ఈ ఈ కామెంట్స్ మార్చుకుంటారా, ఇక్కడైనా మారుతుందా బాలీవుడ్? అంటే ఒకటి చూడాలండి, ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ బాంబేలో జరిగింది. జరిగిన సందర్భంగా అమితాబ్ బచ్చన్ వ్యవహరించినటువంటి తీరు ఒక్కసారి చూడాలి వీళ్ళందరూ. ఓకే, ఆయన చాలా ఒబీడియంట్గా ఇటువంటి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడం మాత్రమే కాదు ఈ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసినందుకు అని చెబుతూ అశ్వినీ దత్కి పాదాభివందనం చేయబోయాడు ఆయన. కరెక్ట్, అసలు అశ్వినీ దత్ అమితాబ్ బచ్చన్ యా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ యూనో అశ్వినీ దత్ ఎక్కడ అమితాబ్ బచ్చన్ ఎవరికైనా సరే ఎక్కడో ఉంటారు. అవును రైట్, అటువంటి సంస్కారం మనకు కనిపించింది అక్కడ విజువల్గా, కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. కరెక్ట్, దానికి గండి కొట్టే పద్ధతుల్లో ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇబ్బంది వస్తుంది. అది రాజమౌళి మీద కూడా వచ్చినాయి ఇంతకుముందు ఇలాంటి మాటలే, అంటే ఆయన ట్రిపుల్ ఆర్ జస్ట్ ఏదో మార్కెట్ జిమ్మిక్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద కామెంట్స్ చేశారు. గతంలో ఎలా ఉండేది అంటే రీమేక్ సినిమాలు చేసుకుని వీళ్ళు కాలక్షేపం చేస్తారు అనేటువంటి ఒక విమర్శ ఉండేది, ఇది ప్రాంతీయ భాషా చిత్రాల మీద, అంటే హిందీలో సినిమాలు ఒక హిట్ సినిమా కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి ఆ రోజున ఆ పరిస్థితి ఉండింది, అంటే డాన్ సినిమా మనకి ఇక్కడ రీమేక్ అయింది, అలాగే చాలా సినిమాలు మనం రీమేకులు చూసాం, ఎన్టీ రామారావు గారి నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ చూసాం, కాబట్టి ఇదే ఆలోచన ఉండేది. కానీ ఆ రోజున కూడా ఇక్కడ నటీనటుల గురించి వాళ్ళు చర్చించుకునేవాళ్ళు, శాంతారాం లాంటి వాడు స్త్రీ అనే సినిమాలో ఎన్టీఆర్తో ఆ క్యారెక్టర్ చేయించాలని వచ్చి అప్రోచ్ అయ్యి ఈయన కాదంటే వెళ్ళిపోయాడు ఆయన. అంటే అప్పుడు వీళ్ళ ఆలోచనలు కూడా ఇలా ఉండేవి కాదు, అంటే మార్కెట్ విస్తరణ ఈ ఆలోచనలు లేవు. అంటే అక్కడికి వెళితే సినిమా డిలే అవుతుంది, అదే ఇక్కడ ఉంటే అదే టైంకి మూడు సినిమాలు చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఆలోచనలతో ఆయన నో చెప్పాడు అప్పుడు. ఓకే, అంతకుముందు నయాద్మి అనే సినిమా చేశాడు, అది తమిళ ప్రొడ్యూసర్ కాబట్టి మెడ్రాస్లోనే షూట్ చేశారు ఇక్కడ చేశాడు. ఇలాంటి ఆలోచనలు ఉండేవి మనకి, అంటే మన హీరోలు వెళ్ళి అక్కడ నిలదొక్కుని జెండా ఎగరేయకపోవడానికి కారణం ఇదే. ఓకే, అది చిరంజీవి కావచ్చు రజనీకాంత్ కావచ్చు వీళ్ళందరికీ ఆ రోజున రామారావుకు ఉన్న అభిప్రాయమే ఉంది దాదాపు. ఓకే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ప్రతి హీరో కూడా ఖచ్చితంగా మార్కెట్ ఎక్స్పాన్షన్లో ఉన్నారు, ప్రతి ఒక్కరూ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్ని అడుగుతున్నారు ఓపెన్గానే, బాబు ప్రాంతీయ మార్కెట్ కథ కాదు కొంచెం పెద్ద కథ పట్టుకురండి అని. అంటే దీనికి మార్కెట్ స్టడీ కావాలి, జనాలు మూడ్ ఎలా ఉందో తెలియాలి. బట్ హావింగ్ సెడ్ దట్ సార్, అంటే ఈ అంటే ఈ మార్కెట్ని పెంచాలనో లేకపోతే పాన్ ఇండియా రేంజ్లో తీయాలనో కథకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ఎలిమెంట్స్ జోడించడం లేదంటే కొంతమంది యాక్టర్ని తీసుకురావడం, నిన్న కాక మొన్న వచ్చిన ఈ స్మార్ట్లో సంజయ్ దత్ ఓకే పాత్రకి సరిపడినట్టు, లియో చూసుకుంటే కనుక దాంట్లో సంజయ్ దత్ పాత్ర, ఇవన్నీ అవసరమో లేకపోతే సినిమాకు ఉపయోగపడతాయి అనుకుంటే ఓకే, బట్ అదర్వైజ్ కావాలని జొప్పించడం వల్ల నష్టమే తప్ప నిజంగా ప్రయోజనం ఉంటుందా? లేదు, ఇది మార్కెట్ కోసం చేస్తున్న వ్యవహారం అనే విషయం అందరికీ తెలుసు అండి, అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అవకాశం దొరికింది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి అవకాశం దొరికింది. ఈ మాట మధ్య కోట శ్రీనివాసరావు గారు అన్నారు, ఇప్పుడు మనకి ప్రపంచ సినిమా ఓపెన్ అయింది, రేపు హాలీవుడ్ వాళ్ళు కూడా మనకు పిలిచి వేషాలు ఇవ్వచ్చు తెలుగు ఆర్టిస్టులుగా అన్నాడు ఆయన, కాబట్టి అది ఆ పరిస్థితి ఉంది. ఓకే, ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు యాక్టర్స్లో కూడా ఒకంత ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సహజం, బికాజ్ యూనో ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ యూనో వి ఆల్ హ్యూమన్ బీయింగ్స్ రైట్. సో ఒక పాత్ర లేకపోతే ఒక నటుడు ఇట్లా ఎలివేట్ అవడమో లేకపోతే ఆయనకు వస్తున్న పాత్రని చూసో నాకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఫీలింగ్ తోటి చేశారు అంటే కనుక దట్ ఈస్ యాక్సెప్టబుల్లో అనుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో దాన్ని కూడా ఎవరు కరెక్ట్గా చూడరు. బట్ ఇది అసలు అవసరం లేని కామెంట్ని హర్షద్ వారసి చేయటాన్ని ఏ విధంగా, అంటే ప్రభాస్ వల్ల అక్కడ ఏదైనా కథలు తక్కువ అవుతున్నాయా లేదంటే నటీనటులకి ఏమన్నా రావాల్సిన పాత్రలు రావట్లేదా, సౌత్ మీదే ఎంఫసైజ్ వెళ్తోందా అనేది చూడొచ్చు అంటారా? అంటే కొంతమంది క్రిటికల్లీ దాన్ని డిఫర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నజరుద్దీన్ షా లాంటి వ్యక్తులు కూడా ఈ సినిమాల పట్ల తన అయిష్టతని వ్యక్తపరిచారు. ఓకే,
సో ఇలాంటి సినిమాలు రావడం వల్ల సమాజానికి ఏం ఉపయోగం అనే ఒక ఎక్స్ప్రెషన్లో ఇచ్చారండి. సి ఎవరైనా కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. సినిమా గురించి ఏదైనా కానీ ఎవరైనా తన అనాలిసిస్ ఇవ్వచ్చండి. ఇక్కడ ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక ఎంటైర్ కాన్సెప్ట్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడడం అన్నది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. అది తప్ప అతని ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అందరికీ కూడా ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే మనం యూ కెనాట్ ఫోర్స్, అందరికీ నచ్చాలి, ఎందుకంటే లేకపోతే మేము మా మనోభావాలు హర్ట్ అవుతాయి అనే ఒక మైండ్ సెట్లోకి మనం వెళ్ళకూడదు. బట్ ఎప్పుడైనా కానీ మనం మాట్లాడే మాటలు చాలామంది సమాజంలో దానికి ఆ రిఫ్లెక్షన్, దాన్ని ఆ పెయిన్ క్రియేట్ చేయకుండా ఉండేటట్టు మాట్లాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. డెఫినెట్గా ఒక రకమైన ఓవర్ షాడోయింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఒకసారి వచ్చే ఈ విజృంభణలో తెలుగు సినిమాలు వస్తున్న డేట్స్ బట్టి వాళ్ళు డేట్స్ మార్చుకోవాల్సిన ఒక పరిస్థితి, అంత కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మార్కెట్లోనే కనపడుతుంది. ఎందుకంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్సే చెప్తున్నారు ఈ పెద్ద సినిమా వస్తుందంటే మీరు డేట్స్ మార్చుకోండి అని. అంటే దీనికి కనీసం 2 వీక్స్ మీరు గ్యాప్ ఇవ్వకపోతే మీ సినిమా కిల్ అవుతుందండి. అంటే అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు థియేటర్ వాళ్ళ డేట్స్ మార్చుకోవాల్సిన ఒక పరిస్థితి. దిస్ ఈస్ అ మార్కెట్ రియాలిటీ అండి. ఇప్పుడు మన పర్సనల్ ఎమోషన్స్కి ఎక్కడ దీన్ని కనెక్ట్ చేయడానికి వీల్లేదు. 50 కోట్ల రూపాయలు పెట్టి తీసిన స్త్రీ 2 అనే సినిమా ఫస్ట్ డే 50 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అదేంటి, నేను 600 కోట్లు పెట్టాను కదా, నాకు ఎందుకు రావట్లేదు కలెక్షన్ అని యూ కెనాట్ ఆస్క్. ఎందుకంటే మార్కెట్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు బడ్జెట్ గురించో ఆర్టిస్టుల గురించో కూడా ఎంత స్పెసిఫిక్గా లేరండి. నచ్చితే బ్రహ్మరథం పడుతున్నారు, నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా కానీ రిజెక్ట్ చేసి పక్కన పెడుతున్నారు. పాన్ ఇండియా సినిమాతో ప్రతి ఒక్కరు కలడకంటున్నా కానీ కొంతమంది మాత్రమే అది బ్రేక్ చేయగలిగారు. సో ఫైనలీ కంటెంట్ బాగుండాలి, మీ ప్రజెంటేషన్ బాగుండాలి, ఎస్పెషల్లీ మార్కెటింగ్ బాగుండాలి. అది రాజమౌళి గారు ప్రూవ్ చేశారు. మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా మంది డైరెక్టర్స్ ఆ తర్వాత రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేజీఎఫ్ కన్నడ లాంటి ఒక చిన్న మార్కెట్, సోకాల్డ్ చిన్న మార్కెట్, ఈరోజు అది కూడా బాలీవుడ్ని శాసించే ఒక పరిస్థితికి వచ్చింది. సో యష్ గారి సినిమా వస్తుంది అంటే డేట్స్ మార్చుకునే ఒక పరిస్థితి. సో ఇది ఒక మంచి పరిణామమేనండి. డెఫినెట్గా ఈ అసంతృప్తి అనేది ఎప్పుడు ఉంటుంది, ఇన్సెక్యూరిటీ అనేది. ఇది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అండి. ఇది అన్నట్టు ఆపర్చునిటీ అదే ఇస్తుంది, థ్రెట్ అదే ఇస్తుంది. ఏమో అతను యాక్సెప్ట్ అయితే అతను పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ కూడా అయిపోవచ్చు, లేకపోతే ఉన్న అవకాశాలు కూడా పోవచ్చు, ఇంకెవరో వచ్చి తీసేసుకోవచ్చు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు బయట పరభాష నటులు వస్తారన్న అదే కోటా శ్రీనివాసరావు గారు ఎన్నో భాషల్లో తన ప్రతిభ చూపించుకున్నారు. ఈ క్యారెక్టర్ చాలా యాప్ట్ అని చెప్పి హిందీ సినిమాస్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు. మనల్ని మనం మనకు స్పేస్ సంపాదించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలండి. ఇండస్ట్రీ అనేది ఒక పుష్పక విమానం, ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో అదే హర్షద్ వార్షి గారు కూడా తను వర్క్ చేసుకొని సరైన ఒక ఎంపిక చేసుకుంటే మేబీ అతను కూడా తెలుగులో ఈక్వల్లీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రోల్స్ ప్లే చేయొచ్చేమో. రైట్, అది ఇప్పుడున్న సందర్భంలో కనుక అప్పుడు మున్నాబాయ్ వచ్చుంటే తెలుగులో తీసినప్పుడు కూడా ఆయనే వచ్చేవాడేమో మరి. రైట్ సార్, డెఫినెట్గా. యా సార్, మాట్లాడాలంటే కేబుల్ టీవీ గురించి భరద్వాజ గారు. సో యూనో నంబర్ టాక్స్, నంబర్ స్టాక్స్ అంటారు కదా. సో వస్తున్న కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం కదా. దీది పక్క ఇది ఒకవైపు ఉంచితే ప్రభాస్ నటన అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం ఆయన్ని ఆల్ ఇండియా స్టార్గా, సో పాన్ ఇండియన్ స్టార్గా ఏదైతే కొలుస్తున్నారో అభిమానులందరూ కూడా యావత్ భారతదేశంలో, ఎలా చూడాల్సిన అవసరం ఇంకా ఉందా ముందుకి? ప్రభాస్ లైక్ యూనో లాంగ్ వే టు గో, ఆర్ ఎంచుకునే పాత్రలు ఏమైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? అర్షద్ వారి వ్యాఖ్యల్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదా అంటే ఏం చెప్తారు? పాత్రల విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలండి. కొన్ని తడబాట్లు ప్రభాస్ కెరియర్లో చూసాం మనం. ఆయన తనే స్వయంగా తప్పు చేస్తున్నానేమో అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఎంచుకుంటున్నటువంటి క్యారెక్టర్లన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. తను లోకల్ మార్కెట్ను కూడా స్ట్రెంగ్థెన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఓకే, అంటే లోకల్ మార్కెట్ను వదిలిపెట్టి నేల విడిచి సాము చేయటం అనేది వద్దు అనే అభిప్రాయానికి కూడా వచ్చున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి కథలు చూస్తే అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మారుతితో చేస్తున్నటువంటి సినిమా కావచ్చు, అలాగే నిన్న ఆయన కమిట్ అయినటువంటి సినిమా, ఆ సినిమాలో కూడా దాదాపు ఆయన లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకునేటువంటి ఆలోచనే కనిపించింది. ఈ ధోరణి ఉంది ఆయనకి. అయితే ఇలా ఒక రకంగా సౌత్ మీద చిన్న చూపు అనేదానికి ఇంకొక నేపథ్యం కూడా చెప్తాను నేను. తెలుగు డైరెక్టర్లు పెద్ద పెద్ద హిట్స్ తీసినటువంటి సందర్భం ఉంది. రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు తెలుగులో హిట్ అయిన ప్రతి సినిమా, అంటే జితేంద్ర వీళ్ళకి పర్మనెంట్ హీరో తెలుగు రీమేక్స్. అవును, తెలుగు రీమేక్స్ మీద ఆయన కెరియర్ మొత్తం నడిచింది. అవునండి, ఆ టైంలో జితేంద్ర మీద వివక్ష ఉండేది. ఓకే, అక్కడే బాలీవుడ్లోనే. ఓకే, జితేంద్రని తక్కువ చేసి చూపించేవాడు. చూపించడానికి కారణం ఏంటంటే సౌత్ మీద పడి బతుకుతున్నాడు ఇతను అభిప్రాయం. సో ఇలాంటి ఇది ఉంటుంది.
ఇది ఖచ్చితంగా ఉంటుంది, వీళ్ళు మన ఏరియాలోకి వచ్చేస్తున్నారు అనేది. వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు, రైట్, వాళ్ళు కూడా మనమే తీసుకొస్తున్నాం కూడా. ప్రతి ఒక్కరూ మార్కెట్ వెతుకులాటే, రైట్. ఇది ఇదివరకు రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు అనేవి జస్ట్ ఎక్కడో రిలీజ్ అయ్యేవి, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా కాన్షియస్గా ప్రతి మార్కెట్ ఆ సెంటిమెంట్స్ ఏమిటి అంటే సినిమాలు ఎక్కువ తయారై అయ్యేటువంటి ప్రతి చోట ఆ మార్కెట్ అభిరుచులు ఏమిటి అనేది కూడా చూసి దాన్ని ఎక్కడో చోట తన సినిమాలో ఎక్నాలెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, సో ఎవ్రీథింగ్ ఇస్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ అంతే. రైట్, ఎస్ సార్. సో మనం యా నిజంగా ఈరోజు మనం చర్చ పెట్టడానికి కారణం ఖచ్చితంగా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభాస్ లాంటి నటులు అందరూ డార్లింగ్ ప్రభాస్ అని పిలుచుకునే ప్రభాస్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. నిజంగా అభిమానులు ఫీల్ అయినట్టుగానే యూనో పాత్ర కొంచెం ఎక్కువగా ఉండాల్సింది. నేను డిసప్పాయింట్ అయ్యాను ప్రభాస్ ఫ్యాన్గా అని మాట్లాడడం ఒకటి, కానీ జోకర్లా ఉంది అని మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా గ్రహించదగ్గ విషయం. ఫైనల్ కమెంట్ ఏమని చేస్తారు సునీల్ గారు? యాక్చువల్లీ మీరు అన్నట్టు ప్రభాస్ గారికి ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో కొన్ని ఒక గత కొన్ని చిత్రాలతో కంపేర్ చేసుకుంటే ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకోవటం లేదు, ఒక కటౌట్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ అతను కూడా మిగతా టాలెంట్స్కి ఇవ్వటం లేదు అనే ఒక కంప్లైంట్ ఈవెన్ అభిమానుల్లో కూడా ఉందండి. డెఫినెట్గా భరద్వాజ గారు అన్నట్టు అతని ఫుల్ పొటెన్షియల్ మన ఆడియన్స్ చూసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. రైట్, మొత్తం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియన్ సినిమా కూడా ప్రభాస్ పొటెన్షియల్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఇది అర్షద్ వార్సి కూడా చూస్తారు అనేది ప్యానలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అది ఇవాళ చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.